ఉంది జాకీ చెడ్డి, సూపర్ గా ఉంది మడ్డి. బ్రో నాకైతే సీరియస్లీ నచ్చింది. అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీకి రావడానికి కారణము ట్రైలర్ అనమాట, ప్లస్ కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బసులో మ్యూజిక్ కావచ్చు. నాకు ట్రైలర్లో సినిమాటోగ్రఫీ లెవెల్స్ అని నాకు పర్సనలీ నాకు బాగా నచ్చింది. కొంచెం కేజీఎఫ్ లాగా ఉంటుందేమో నేను వచ్చినాను అనమాట. సో నేను వచ్చినదానికి నేను సాటిస్ఫై అయినాను, ఎందుకంటే లైక్ సినిమాటోగ్రఫీ లెవెల్స్ కావచ్చు, లేకపోతే యాక్చువల్ మ్యూజిక్ డైరెక్షన్ కావచ్చు, బీజిఎం కావచ్చు, అంతా లైక్ మన రవి బసులు ఇచ్చినాడు కదా కేజీఎఫ్. సో అది అదంతా పక్కన పెట్టేస్తే లైక్ మూవీ స్టోరీ కూడా చాలా బాగుంది బ్రో, నాకైతే ఇంటెన్స్గా ఉందన్నమాట. సో ఇట్స్ అన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీ అన్నారు వాళ్ళు, లైక్ ఇండియాస్ ఫస్ట్ ఆఫ్ రోడ్ మడ్రేస్ మూవీ అన్నారనమాట. సో ఆ మడ్రేస్ చూపించడం కానీ, ఆ జీపులు కానీ, ఆ సినిమాటోగ్రఫీ కానీ, లేకపోతే యాక్చువల్లీ వాళ్ళు బాగా బియర్డ్స్తో ఉండి వాళ్ళు చేసిన యాక్షన్ కావచ్చు, మన అయ్యప్పని కోసం మన పవన్ కళ్యాణ్ గారు భీమ్లో నాయక్ తీస్తున్నారు కదా, సో ఆ ఈ మూవీ మలయాళం మూవీలో ఒక మంచి క్యారెక్టర్ ప్లే చేస్తారనమాట, కొట్టాయం రమేష్ అని. సో ఆయన క్యారెక్టర్ కూడా ఈ మూవీలో ఉంది. సో అలా సో బాగుందన్నమాట, నాకు చూసినంత వరకు బాగా ఇంటెన్స్గా ఉందన్నమాట స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు. సో ట్రైలర్ చూసి ఏ విధంగా దీనికి వచ్చినానో, చిన్న మూవీ అనుకునే వచ్చినాను కానీ ఇది కొంచెం పెద్ద మూవీ అయ్యే ఛాన్సెస్ అయితే దీనికి ఉందని నాకు అనిపిస్తుంది పర్సనలీ. అండ్ ఇంకా మూవీ గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే, అంటే లైక్ ఇంత ముందే చెప్పుకున్నాం కదా లైక్ ఆఫ్ రోడ్ మడ్రేస్ అనేది, సో ఇండియాస్ ఫస్ట్ ఆఫ్ రోడ్ మడ్రేస్ అంటున్నారు. ప్లస్ డైరెక్టర్ ఏంద్ర అంటే ఎంతసేపు ఇది మలయాళం మూవీ అని తను ఒప్పుకోవడం లేదు, కొంతమంది తమిళ మూవీ అంటున్నారు అనమాట. ఇంకా ఈ మూవీ యాక్చువల్లీ 6 languages రిలీజ్ అయింది, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లీష్, మలయాళం, 6 languages రిలీజ్ అయింది. ఎంత కాన్ఫిడెన్స్ ఉందో అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తారు. ఇప్పుడు ఇది మలయాళం మూవీ అనే మెయిన్ అంటా ఉన్నారు అనమాట. ఇప్పుడు మన తెలుగు వాళ్ళని, ముఖ్యంగా అల్లు అర్జున్ని, ఎట్లా మలయాళం వాళ్ళు మల్లు అర్జున్ అని వాళ్ళు ట్రీట్ చేస్తారు. సో ఆబ్వియస్లీ మనం కూడా యాక్చువల్లీ మన మీద అంత ప్రేమ వాళ్ళకు ఉన్నందుకు మనం కూడా యాక్చువల్లీ ఇట్లాంటి మూవీస్ మనం ఎంకరేజ్ చేయాలన్నమాట, ఎందుకంటే మలయాళం అయితే కంటెంట్ డ్రివన్ మూవీస్. ఇప్పుడు మన భీమ్లా నాయక్ అది వచ్చేసి యాక్చువల్లీ రీమేక్ ఆఫ్ అయ్యప్పనం కోషం అనమాట. సో అలా కంటెంట్ డ్రివన్ మూవీస్ అని మనోళ్ళు తీసుకొని వస్తున్నారు. సో మనం కూడా ఇట్లాంటి చిన్న ఇండస్ట్రీకి మనం కూడా ఎంకరేజ్ చేయాలి అని నేనైతే కోరుకుంటాను. మడ్డి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎంత బాగుంటుందని. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయ్యా సినిమా అదే, అసలు కష్టం ఎంత కనిపిస్తుందంటే అసలు జీప్ రేసులు ఆ రేంజ్లో ఉండడం నేనైతే ఫస్ట్ టైం చూడడం. అతిశయక్తేం బొంగు ఏం కాదు, కానీ నా లైఫ్లో అయితే నేను చూడలేదు, నేనైతే ఫస్ట్ టైమే చూస్తున్నాను. అంటే బైక్ రేసులు చూశాను కానీ ఈ విధంగా ఈ రేంజ్లో ఉంటుందని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అస్సలు చేయలేదు. నేను బికాజ్ ఏంటంటే నాకు మడ్డి ఏదో డిఫరెంట్ మూవీ ఏదో అని నేను థియేటర్కి వెళ్ళాను. కానీ బయటకు వస్తున్నప్పుడు అసలు ఎండింగ్ టైటిల్ దగ్గర మేకింగ్ వీడియోస్ చూపించారు, ఆ మేకింగ్ అసలు ఏంట్రా అని చూస్తే అసలు అయ్యి బాబు ఒక కెమెరాని దీన్ని యూజ్ చేయలేదు, దగ్గర 10 cameras వాడారు ఆ రేంజ్లో. అంటే నాకు తెలిసి రేస్ కోసం ఇష్టపడే ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి, ఖచ్చితంగా చూడాలి. ఫోటోగ్రఫీ హైలైట్ అసలు చంపించాడు, నాకు తెలిసి ఫోటోగ్రఫీ ఒకటి బాగుంది, డిఏ ఒకటి బాగుంది, రెండు సినిమాకి అసలు చాలా హైలైట్గా ఉన్నాయి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నా ముందు ఒక పెద్ద ఇంగ్లీష్ సినిమా చూస్తాను. అంటే హాలీవుడ్ రేంజ్లో ఉండే మూవీస్ ఎలాగుంటే మనకు తెలుసు కదా, ఆ రేంజ్లో అయితే ఈ సినిమా ఉంది. అసలు మడ్డి ఏంటి, అసలు ఈ టైటిల్ ఏంటని అనుకున్నాను, కానీ ఆ రేస్ దాని నేమ్ మడ్డి అని దానికి పూర్తి నాకైతే ఎప్రివేషన్ ఏం తెలియదు కానీ దానికోసం మీనింగ్. బట్ అసలు న్యాయం చేశారు, టైటిల్కి అయితే న్యాయం చేశారు, అంత బాగుంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకైతే భలే నచ్చింది అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఆ రేస్ కానీ చాలా బాగుంది. ఒక కొండలు గుట్టల మీద, అంటే మెయిన్ ఏంటంటే రేస్ తీయడం అనేది ప్రతి ఒక్కటి తీస్తాడు, అది పెద్ద అది కామన్ కాదు, పెద్ద లెక్క కాదు. కానీ అసలు ఎంత అంటే రేస్ ఎంత కష్టంగా ఉందో దాన్ని తీయడం కూడా ఎంత కష్టం అనిపిస్తుంది అనేది మాత్రం ఈ సినిమా చూస్తే అర్థం అవ్వదు. అసలు ఏ ఆ వాటర్ మట్టిలో ఇరుక్కోవడం, అవన్నీ రావడం, కొండల్లోన లోయల్లోన ఆ రేస్ జరగడం నాకైతే నాకు చాలా బాగా నచ్చింది. నేనైతే నా లైఫ్లో నేను ఫస్ట్ టైం చూస్తాను ఇలాంటి సినిమా, రెగ్యులర్ ఫార్మేట్ అయితే కాదు, 100% చెప్తున్నా. యా మడ్డి సినిమా ఇది రెగ్యులర్ ఫిలిం కాదు. రవి బస్రూర్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ డైరెక్టర్ గారు డైరెక్షన్, ఇద్దరు హీరోలు అన్నదమ్ములు ఇద్దరు చాలా బాగా యాక్ట్ చేశారు. ఆ జీప్ రేస్ సీక్వెన్స్లు అన్నీ బాగున్నాయి. కెమెరా వర్క్ అన్న ఎస్పెషల్లీ కెమెరా వర్క్ హాలీవుడ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారు. ఇది తెలుగు కాదు, పాన్ ఇండియా ఫిల్మ్ అనొచ్చు, అందరికీ కనెక్ట్ అవుతుంది. ఎక్కడ బోల్ సీన్ లేదు, హీరోయిన్ అల్టిమేట్ ఉంది, సాంగ్స్ బాగున్నాయి. వీటితో పాటు ఒక చిన్న ఇది కూడా ఉంటుంది, మంచి మెసేజ్ కూడా ఉంటుంది. సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది, సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. సెకండ్ థింగ్ వచ్చి ఆ జీప్ రేస్ చాలా బాగుంది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాధ వేస్తాడని. ఆ మడ్ రేస్ అనేది నేను ఎక్కడ చూడలేదు, ప్రీవియస్లో కూడా ఇప్పటి వరకు జరిగిన ఫిలిమ్స్లో అయితే నేను చూడలేదు. డైరెక్టర్ ప్రగార్బల్ సంథింగ్ ఏదో సంథింగ్ ఆయన పేరు, చాలా బాగా డిజైన్ చేశారు. తమిళ సినిమాలో అనిపించలేదు, తెలుగు సినిమాలో ఓన్ అయి చూశాను, ఎక్కడ బోర్ కొట్టలేదు, హీరోయిన్ చాలా బాగుంది. మడ్డి మూవీ అండి, బాగుంది. ఓవరాల్గా మూవీ అంతా బాగుంది, ఎగ్జైటింగ్గా ఉంది, థ్రిల్లర్ మూవీ, యాక్షన్, ఫైట్స్ కూడా బాగున్నాయి. ఇంకా అన్ని లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ చేశారు, నైస్, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసి కేజీఎఫ్ మూవీకి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు, బాగుంది. హాయ్, మూవీ చూసారు? మడ్డి మూవీ అయితే బాగుందండి, చాలా బాగుంది. ఎగ్జైట్మెంట్ ఉందా? కొంచెం ఎగ్జైట్మెంట్. హీరో క్యారెక్టర్ ఎలా ఉంది?
తను ఈ హీరో క్యారెక్టర్ కూడా బాగానే ఉంది. తను ఫస్ట్ టైం అయినా సరే బాగా న్యాచురల్ గా అనిపించింది. అన్ని లాంగ్వేజ్ రిలీజ్ అయిన మూవీ ఇది. బాగుంది ఓవరాల్ గా అయితే. ఎక్కువగా లైక్ థ్రిల్లింగ్ గా అనిపించింది. చాలా ఫైట్స్ కూడా ఓవరాల్ గా బాగున్నాయి. అదే అదే థ్రిల్లింగ్ గా అనిపించింది. బాగానే ఉంది ఫైట్. రేటింగ్ 8 అండి. మడ్డి అన్నా సూపర్ ఉన్నది అన్న. అంటే కొద్ది బైక్ కింద పెట్టావు అన్న. నిజంగా సూపర్ అంటే డిఫరెంట్ కాన్సెప్ట్ అంటే అన్న అలా చూస్తే భయమైందన్న నాకు. ఏందన్న ఆ గడ్డమైంది, అసలుగా లుక్ అయింది, అది ఏందన్న. హాయ్ బ్రో, ఎట్లున్నారు? తగ్గేదలే, సూపర్ ఉన్నదన్న. అసలు మాకు మస్తు అన్న లుక్ హైలైట్ అది. కానీ అసలు అన్న ఏందన్న అది ఒకటి. అది వెహికల్స్లో పోతుంటే చూడు ఓ కొడుక్క, మామూలుగా లేదు అన్న. అది ఎక్కడ దొరుకుతుంది అన్న వెహికల్? ఎక్కడ అమ్ముతారు? కోటిలో అమ్ముతారా అన్న? నాకు ఆ వెహికల్ కావాలన్న. అన్న అది వెహికల్ అమ్ముతారా? అదే అన్న, అది వెహికల్ కావాలి అన్న. అది ఏందన్న అది లొకేషన్లో అది సూపర్ జుమ్మ జుమ్మ. ఇక్కడ కింద పెట్టా అన్న ప్లీజ్ అన్న. కానీ మస్తు ఉన్నది అన్న సినిమా. చూస్తుంటే చూడబుద్దైంది, నాకు మస్తు నచ్చింది. కానీ డిఫరెంట్ కాన్సెప్ట్, అసలు ఇట్లాంటిది మన తెలుగులో రాలేదు అన్న. దానిలో ఇంకొకటి అంటే సీన్ దానిలో రేసిది లాస్ట్ మూమెంట్లో వచ్చింది అన్న పట్టుకొని. చాలా మంచిగా ఉంది అయితే. బ్యాక్గ్రౌండ్ అయితే చాలా మంచిగా ఉంది అన్న. ఫైటింగ్ అయితే చాలా మంచిగా. ఇంకా అన్నదాములు అయితే ఇద్దరు మంచిగా చేసిండ్రు యాక్టింగ్లో. సాంగ్స్ మంచిగానే అన్న. హీరో మంచి యాక్టింగ్ చేసిండు, మొత్తం న్యాచురల్ ఉంది సినిమా అయితే. మూవీలో హైలైట్స్ అంటే రేసింగ్ బీజియం భయ. రేసింగ్ బీజియంకి రాకున్నాయి. ఆ రేసింగ్ బీజియం వచ్చినప్పుడు కళ్ళు ఇట్లా రెప్పగొట్టకుండా చూస్తారు అందరు. డిఓవీ కూడా మంచిగా ఉంది బ్రో. సినిమాటోగ్రఫీ కూడా మంచిగా ఉంది. ఇలాంటి సినిమా నేను చూడలే ఇప్పటికి. ఇలాంటి సినిమా చూడాలని మంచిగా కోరుకుంటున్నా నేను. మడ్డి మడ్డి మూవీ అన్న. హైలైట్ ఉందా నా మూవీ అయితే మొత్తం మీద. ఆ కార్ రేసింగ్ అయితే మంచిగా ఉంది. డ్రైవింగ్ గిరివింగ్ మొత్తం ఫారెస్ట్లో తీసిరు మొత్తం. మూవీ హైలైట్స్ రేసింగ్ అన్న. కార్ రేసింగ్ మామూలు లేదు మొత్తం. ఒక్కొక్కటి జీప్లు అయితే హైలైట్ ఉన్నాయి. అలా డిఓపి కెమెరా వరకు మంచిగానే ఉంది అన్న. ఫుల్ హెచ్డి ఉంది, క్లారిటీ ఉంది మొత్తం. డ్యాన్స్ కూడా మంచిగానే ఉంది అన్న. అన్న తమ్ముళ్ళు ఇద్దరు మంచివారు. విలన్స్ లేక మొత్తం మంచిగా ఉంది. మడ్డి మూవీ అయితే ఇన్స్టాని మస్తు ఉంది అన్న. మూవీలో విలన్ ఇంకా హీరో ఇజం మస్తు ఉంది. హీరో అయితే తగ్గేదేలే. హీరో మాత్రం లాస్ట్ క్రేజింగ్ మాత్రం కోమ్ ఇచ్చేసిండు లాస్ట్ ఫైటింగ్ రైడింగ్స్లా. కానీ అది బురదలో ఇట్లా పోతారని నేను అనుకోలేను. అంటే వాళ్ళు బురదలోకి వెళ్ళి ఇట్లా పోయిండు. చాలా కష్టం అనుకుంటా ఆ సినిమా. అది ఇట్లా తీసుకోవడం చాలా కష్టమైన ఉండే. కానీ వాళ్ళు చాలా ఎంత కష్టపడ్డారేమో కానీ చాలా బాగుందన్న సినిమా. హైలైట్స్ అంటే లాస్ట్ ఇట్లా ఈ రైడింగ్సే మస్తు ఉన్నాయి అన్న. ఇంకా ఫైట్స్ సాంగ్స్ ఇట్లా మస్తు ఉంది. మడ్డి అన్న సినిమా అయితే మస్తు ఉంది. ఆ రేసింగ్ అయితే మస్తు ఉంది. మొత్తం గ్రీనరీలా ఫారెస్ట్ మస్తు ఉంది మొత్తం. లాస్ట్ క్లైమాక్స్ హైలైట్ ఉండే అన్న. రేసింగ్లో విన్ అయిపోయారు అన్నదమ్ములు. సినిమా అయితే మస్తు ఉంది.